రెండు తినండి. తినండి తినండి. అరే గొడవ పడ్డావా? లేదే. మరి దెబ్బలు తగిలాయి, గాలి తగిలాయ్యా? ఇలా చూడు, నువ్వు నిజం చెప్పకపోతే మీ అమ్మతో చెప్పేస్తాను. నిజం, నా గోళ్ళు తగిలే ఇలా అయింది. గోళ్ళు తగిలితే ఇలా అవుతుందా? దాచుకుండా చెప్పు బుజ్జి, ఏం జరిగింది? లైబ్రరీలో ఏదైనా గొడవ జరిగిందా? ఏం లేదన్నా. ఏమైందమ్మా, వాడు ఎందుకు అలా ఉన్నాడు? ఏం చెప్పమంటావు, ఏదో గొడవ పడి ఎవరి దగ్గర బాగా తన్నులు తిని వచ్చాడు. ఏంటి బాబు, అగ్గి పట్టుందా? ఇదిగో ఇది అట్టుకో. ఇప్పుడే ఇచ్చేస్తా. అలాగే. ఇదిగో అగిపెట్టి. త్వరగా ముక్కయ్యరా, నస పెడుతున్నా. రే పోరా. ఏమండి ఏమండి, ఇదిగోండి. ఆహా బాగుంది బాగుంది, మొత్తం అంతా ఒకే చోట కలిసి గుమ్ముగూడారు. నాటక రిహార్సల్స్కి పిలిస్తే ఒక్క రాడు, ఇక్కడ కూర్చొని బ్యాక్ ఆడుతున్నారు. బుజ్జి, ఎంతసేపు ఎక్కడున్నావు? లైబ్రరీలో. యాన్యువల్ డేకి ఇంకా 2 రోజులే ఉన్నాయి. ఈసారైనా నాటకంలో నటించమని నన్ను తెగ ఇబ్బంది పెడుతున్నారు. ఏం చేయను. ఆగు అక్కడే, నోరుదు. అప్పుడైతే గోవింద చెప్పింది నిజమే అక్కయ్య. ఎరా నిజమేనా? రే బుజ్జి, నువ్వు సిగరెట్ కాల్చావా? అయ్యో లేదు లేదు పిన్ని. ఎంతలా అబద్ధం చెప్తున్నాడో చూడు. నా అంత ఎత్తేదిగావని ఊరుకుంటాననుకోకు, చావగొట్టి మూల కూర్చోబెడతాను. జాగ్రత్త. మీ నాన్నతో చెప్తానండు, హాస్టల్లో జరిస్తే ఇంకా ఏమేం చేస్తావో. రే, నువ్వే ఇంట్లో పెద్దవాడివి, నిన్ను చూసి వాళ్ళందరూ చెడిపోతారు. అది గుర్తుంచుకుని ప్రవర్తించు. ఆ ఊళ్ళో ఉన్నప్పుడు లేని అలవాట్లన్నీ కూడా ఇప్పుడు ఈ గ్రామానికి వచ్చిన తర్వాత కొత్తగా నేర్చుకుంటున్నాడేమో. పో లోపలికి. మంచడు కదా, ఆ తీగ మీద ఉందే, అది అందుకోవా. ఏది? అదిగో ఆ పువ్వులది పక్కన కొంచెం తీసివ్వు నాన్న, అవతల చాలా పనుంది.
వెళ్తూ రావడం లేదు. అర్థం కుబుజి, కావాల్సినంత వెళ్తూనుంది. ఆయన కూడా కనపడకపోతే కళ్ళజోడు తొడుక్కుంటే బెటరు. నేను కళ్ళద్దాలు తొడుక్కుంటే ఎలా ఉంటాను? ఎలా ఉంటావో చెప్పనా? స్కూల్లో టీచర్ ఏమంటుందే అచ్చం అలా ఉంటావు. అలాగా అండి. అవునండి. బుజ్జి నన్ను పని చేసుకుని బా. మిషన్ ఎలా తొక్కాలా అని నేర్చుకోవడానికి వచ్చాను. గుట్టు మిషన్ నేర్పమని ఎన్నిసార్లు అడిగినా నువ్వు అసలు పట్టించుకోవడం లేదుగా. ఎందుకని? కుట్టు మిషన్ నేర్చుకుని టైలరింగ్ షాప్ పెట్టుకుంటావా? ఎగతాళం చేయక్కర్లేదులే. కలగంటున్నావా? అబ్బే లేదు. చిన్నప్పుడు నేను ఏమవ్వాలని అనుకునేవాడో తెలుసా? ఒక టైలర్ అవ్వాలని. చిన్నప్పుడా? అప్పుడైతే ఇప్పుడు ఏమవ్వాలనుకుంటున్నావు? నాకు భలే భయం వేసింది.